ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాత వైభవంలో రెండవ శ్లోకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రెండవ శ్లోకంలో ఏ అంశాల ద్వారా స్వామివారిని నిద్ర లేపడం జరిగింది, స్వామివారిని మేల్కొల్పడం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనం చదవటం ద్వారా మనకి అర్థమవుతుంది. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకాన్ని చదువుకొని దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాలను కూడా మనం తెలుసుకుందాం. ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామివారిని ఈ శ్లోకంలో ఉత్తిష్టోత్తిష్ట గోవింద గోవింద అన్నటువంటి నామంతో మేల్కొల్పుతున్నట్లు మనకు తెలుస్తుంది. గోవింద, గరుడధ్వజ, కమలాకాంత ముల్లోకాలకు మంగళాన్ని చేకూర్చేటటువంటి వాడా స్వామి, మేల్కొను అని స్వామివారిని మేల్కొలుపుతూ, నీకు గోవింద నామం అంటే ఇష్టం కాబట్టి గోవింద 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 అనే నామంతో నిన్ను మేల్కొలుపుతున్నాం స్వామి, ఎందుకనంటే నీకు గోవింద నామం అంటే అంత ఇష్టము. ఎందుకయ్యా అంటే ఈ భూమిని రక్షించినటువంటి వాడివి నువ్వు, భూమిని రక్షించి గోవిందుడిగా ఆరాధించబడుతున్నటువంటి వాడివి. పూర్వం హిరణ్యాక్షుడు అన్నటువంటి రాక్షసుడు నీ మీద అంటే శ్రీహరి మీద ఉన్నటువంటి కోపంతో సాక్షాత్తు భూదేవిని చుట్టగా చుట్టి, భూదేవిని ఈ భూమిని మొత్తాన్ని చుట్టగా చుట్టి సముద్రంలోకి విసిరేసినటువంటి సందర్భంలో ఆ భూమాత నేరుగా పాతాళానికి వెళ్ళటం జరిగింది. భూమిని రక్షించాలనే ఉద్దేశంతో సాక్షాత్తు శ్రీహరి ఆయన వరాహ అవతారం ఎత్తి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి ఆ భూమిని రక్షించి ఆయన వాడి అయినటువంటి కూరల మీద పెట్టుకొని ఆ భూమిని రక్షించి యథాస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. యథాస్థానంలో ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించాలనే ఉద్దేశంతో ఆ వరాహ అవతారమైనటువంటి స్వామివారు ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి హిరణ్యాక్షుడితోటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేయడం జరిగింది. అరవీర భయంకరమైనటువంటి హిరణ్యాక్షుడు స్వామివారితోటి కూడా అదేవిధంగా పోరాటం చేయటం జరిగింది. అయినా కానీ స్వామివారు తన వాడి అయినటువంటి కోరలతోటి హిరణ్యాక్షుడి యొక్క గుండెలను చీల్చి హిరణ్యాక్షుణ్ణి వధించడం జరిగింది. ఆ విధంగా భూమిని రక్షించి స్వామివారు గోవిందుడిగా అందరి చేత పిలువబడుతున్నాడు. స్వామివారు ఈ యుగంలోనే కాదు, కలియుగంలోనే కాదు, ఆయన నాలుగు యుగాలలో కూడా ఈ గోవిందుడు ఉన్నాడు, గోవింద నామస్మరణ కూడా ఉన్నది అని మనకు చెప్పడానికి కృతయుగంలో స్వామివారు ఈ వరాహ అవతారం దాల్చినట్లు మనకు తెలుస్తుంది. త్రేతాయుగంలో మనం రాముల వారినిగా ఈ గోవిందుని కొలుచుకోవడం జరుగుతుంది. అలానే ద్వాపర యుగంలో కృష్ణావతారంలో కృష్ణుని గోవిందుడిగా మనం కొలుచుకుంటున్నాం. కలో వెంకటనాయక, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని గోవింద నామస్మరణతో మనం పిలుచుకుంటూ ఉన్నాం. చూడండి, ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడే గోవిందుడు అన్నటువంటి విషయంతో శ్రీకృష్ణుడే గోవింద అని మనం ఆ ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి గోవింద అని సంబోధించడం కూడా జరిగింది. ద్వాపర యుగంలో గోవులని గోపాలుని రక్షించేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి బృందావనంలో, రేపల్లెలో ఉన్నటువంటి ఈ బృందావనంలో ఎవరైతే ఈ గోపాలురు వీళ్ళందరూ ఉన్నారో, ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడాలనే ఉద్దేశంతో ఇంద్రుడికి పూజలు చేయటం జరుగుతుంది. అయితే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే, సాక్షాత్తు శ్రీహరే కృష్ణుడిగా అవతరించి ఈ గోకులంలో ఆయన ఈ యాదవ వంశంలో జన్మించడం జరిగింది. కాబట్టి సాక్షాత్తు శ్రీహరే శ్రీకృష్ణ పరమాత్మగా మన రేపల్లిలో అవతరించాడు కాబట్టి ఇక దేవేంద్రుడికి పూజలు కాకుండా శ్రీకృష్ణ పరమాత్మకే పూజలు చేద్దామని శ్రీకృష్ణ పరమాత్మకి పూజలు చేస్తున్నటువంటి సందర్భంలో అహం దెబ్బతిన్నటువంటి ఆ దేవేంద్రుడు ఆ రేపల్లె మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, 7 రోజులు ధారాపాతంగా కుంభవృష్టిగా రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నటువంటి గోవుల్ని, అక్కడ ఉన్నటువంటి గోపాలుని, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతుజాలాల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత శ్రీకృష్ణుని మీద పడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరి అన్నటువంటి పర్వతాన్ని ఆయన చిటికిన వేలితోటి ఆ పైకి వెత్తి ఆ కింద వీళ్ళందరినీ కూడా సంరక్షించినటువంటి దేవుడు. ఎప్పుడైతే గోవర్ధనగిరిని ఎత్తి అక్కడ రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడాడో, గోవర్ధనగిరిని ఎత్తినటువంటి శ్రీకృష్ణుడు గోవిందుడిగా నామకరణం చెంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి చేత గోవింద 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 అన్నటువంటి నామం ఆయన్ని పిలుచుకోవటం జరిగింది.
అప్పుడు ఆ అహం ఏదైతే ఉందో దేవేంద్రుడిలో ఆ అహం తగ్గినటువంటి వాడై వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, స్వామి మీరే నాకు శరణు, మీరే నన్ను రక్షించాలి అని నాలో ఉన్నటువంటి అహంతో నేను రాళ్ల వర్షాన్ని కురిపించాను, కాబట్టి నేను దేవతలకే ఇంద్రుణ్ణి, కానీ మీరు ఈ గోవులు, గోవులంటే గోవుల్లోనే ముక్కోటి దేవతలు ఉంటారు, ఈ ముక్కోటి దేవతలందరికీ కూడా మీరే గోవులకి మీరు ఇంద్రుడు, కాబట్టి గోవులకి ఇంద్రుడు కాబట్టి మీరు గోవిందుడు అన్నటువంటి నామంతో స్వామివారిని గోవింద అని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా పిలవటం జరిగింది. గో అంటే సరస్వతి అని అర్థం. అంటే గో అని మనం పలికామనుకోండి, అమ్మవారిని వాక్కుల తల్లి అయినటువంటి సరస్వతిని మనం ఉచ్చరించినట్లే లెక్క. అందుకనే మునులు కూడా ఆ గోవింద గోవింద అన్నటువంటి నామస్మరణతో వాళ్ళు జపం చేసుకుంటున్నా సరే గోవింద నామస్మరణాన్ని పలుకుతూ ఉంటానంట. వాక్కుని ప్రసాదించేటటువంటి వాడు శ్రీహరి, వాక్కుని ప్రసాదించేది ఆయనే, కాబట్టి ఆయన్ని గోవిందుడు అని అన్నాం. ఈ వాక్కు ద్వారానే భగవంతుడిని పొందడానికి మనకు వీలవుతుంది. ఎలా అనంటే, ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన మౌనంగా లేడు, ఆయన వాక్కు ద్వారా ఈ స్తంభంలో ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు, ఎందెందు వెతకి చూచినా అన్నందే గలడు దానవాగ్రిని వింటే అన్నాడు. అంటే ఏమన్నాడు, ఆయన వాక్కు ద్వారా నువ్వు ఎక్కడైనా సరే ఇందుగలడందు లేడని లేదు, ఈ విశ్వవ్యాప్తంగా ఎక్కడ అణు అణువులో కూడా స్వామివారు ఉంటాడు అని ఎప్పుడైతే ఆయన వాక్కు ద్వారా ఈ స్తంభంలో ఉంటాడని పలికాడో, ఆయన వాక్కు ఫలించి ఆ స్తంభాన్ని పగలగొట్టగానే దాంట్లో నుంచి మనకి నరసింహస్వామి అవతారం రావటం జరిగింది. అంటే వాక్కులోనే, వాక్కు ద్వారా భగవంతుణ్ణి మనం సాధించుకోవచ్చు అన్నటువంటి విషయం మనకి నరసింహస్వామి అవతారం ద్వారా తెలుస్తుంది. నరుడు యొక్క వాణి రూపంలోనే నారాయణుడు ఉంటాడు అన్నటువంటి విషయం మనకి అవతారం ద్వారా అవగతమవుతుంది. అందుకనే గోవిందేతి సదా స్నానం అన్నారు. గోవిందనామాన్ని గనక పలికితే నిరంతరం స్నానం చేసి పవిత్రులమైనట్టే లెక్కట. అయితే ఇది బాహ్యమైన శరీరానికి చేసేటటువంటి స్నానం అంటే, ఇది బాహ్యమైనటువంటి శరీరానికి చేసేటటువంటి స్నానం కాదు. బాహ్యమైనటువంటి శరీరానికి స్నానం చేయడానికి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి, కానీ మనస్సుకు చేసేటటువంటి స్నానం దేనితోటి చేయాలి అంటే గోవింద అన్నటువంటి నామంతోటి స్నానం చేయాలి. ఈ మనసుకు పట్టినటువంటి మలినాలు ఏవైతే ఉంటాయో ఆ మలినాలన్నీ తొలగిపోయి మనసు మల్లెపువ్వులాగా స్వచ్ఛంగా మారిపోవాలంటే ఏమి చేయాలంటే గోవింద అన్నటువంటి నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ మనసుకు పట్టినటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి మనసుతోటి నీ మనసు విరాజిల్లుతుంది. కాబట్టి గోవిందేతి సదాస్నానం అని పెద్దలు అంటూ చెప్పడం జరిగింది. అంటే గోవింద అన్నటువంటి నామాన్ని మనం పలకటం ద్వారా భౌతికంగా మానసికంగా కూడా మనకి ఆనందం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నటువంటి అంశం, పాప పంకిలమైనటువంటి ఈ మానవ జన్మ పాప పంకిలమైపోయిందని మనం భయపడుతూ ఉంటాం. ఈ భయపడేటటువంటి మానవుడుకు గోవింద నామం రక్షణ వలయంగా నిలబడి ఉంటుందట. కాబట్టి మనం పాపం చేసాం అని ఎవరు చింతించాల్సినటువంటి పని లేదు, గోవిందనామ స్మరణతోటే ఈ పాపాలన్నీ తొలగిపోతాయి అని మనకి విషయాన్ని చెబుతూ, పాపానలస్య దీనస్య మాకుర్వంతు భయం సదా, గోవిందనామ మేఘైర్న శయతే నేర బిందుభి అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. ఓ మానవుడా, పాపాగ్నిని చూసి భయపడకు, గోవిందనామం అనేటటువంటి ఆ మేఘం ఏదైతే ఉందో ఆ చల్లని మేఘం వర్షించడం ద్వారా నువ్వు చేసినటువంటి పాపాగ్ని చల్లారిపోయి నశించిపోతుంది, కాబట్టి నీ పాపాలు దహించిపోవాలంటే, రగులుతున్నటువంటి ఈ పాపాలు దహించిపోవాలంటే ఆ గోవిందనామం అన్నటువంటి చల్లటి వర్షం మేఘం ద్వారా కురిసి నీ పాపాలన్నీ దహించుకుపోతాయని గోవిందనామ స్మరణ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అందుకనే స్వామివారిని ఉత్తిష్టోత్తిష్ట గోవింద అని స్వామివారిని రెండవ శ్లోకంలో గోవిందనామ స్మరణంతో ఆయన్ని మేల్కొల్పడం జరిగింది. భగవంతుడికి సహస్ర నామాలు ఉన్నాయి, ఏ నామంతో పిలిచినా కూడా ఆయన పలుకుతాడు, కానీ గోవిందనామంతో పలికితే ఆయన ఆనందపడతాడట. గోవిందనామంతో కనుక పిలిస్తే అంటే ఆయనకు గోవింద అనగానే రేపల్లిలో ఉన్నటువంటి గోవులు గుర్తుకొస్తాయట, రేపల్లిలో ఉన్నటువంటి గోపాలు గుర్తుకొస్తాడట, ఆ గోకులం గుర్తుకొస్తుందట. ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితులు గోపికులు వీళ్ళందరూ గుర్తుకొచ్చి మనసు ఆనంద డోలికల్లో మునిగిపోతుందట. కాబట్టి ఆయన్ని గోవింద అనంటే త్వరగా ఆయన కనికరిస్తాడు,
ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడు, వెంటనే మేల్కొంటాడు అన్నటువంటి ఉద్దేశంతో రెండవ శ్లోకంలో ప్రారంభమే గోవింద అన్నటువంటి నామంతో స్వామివారిని మేల్కొల్పడం జరిగింది. చూడండి, ఆ రోజు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని కాపాడటానికి, అలానే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపదిని కాపాడటానికి వాళ్ళు ఆర్త ఆ స్వరంతో గోవింద అని ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క బాధని చెప్పుకున్నారో, వెంటనే స్వామివారు పరిగెత్తుకుని వచ్చి వారిని కాపాడినటువంటి చరిత్ర కూడా మనందరికీ తెలిసిందే. తర్వాత ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఉత్తిష్ట గరుడ ధ్వజ, స్వామివారు వస్తున్నాడు అన్నటువంటి సంకేతం ఏమిటంటే, గరుత్మంతుడు వచ్చి అక్కడ ఉన్నాడనుకోండి, స్వామివారు కూడా వస్తున్నట్లే లెక్క. అక్కడ గరుడ ధ్వజం ఎగురుతుందనుకోండి, స్వామివారు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ విజయాలు సిద్ధిస్తాయి అన్నటువంటి దీనితోటే లెక్క. కాబట్టి మనం నిద్ర లేచిన తర్వాత మనం కూడా విజయాల వైపు పయనించాలంటే, వేగంగా మన పనులన్నింటినీ కూడా చేయాలంటే, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ, మనం కూడా ఆ గరుడుని ఎవరైతే ఆ గరుడాళ్ళు వారు ఉన్నారో ఆయన్ని కూడా మనం ప్రార్థిస్తూ ఉండి ఆయన్ని కూడా ఈ మేల్కొల్పుతో ఆ గరుడాళ్ళ వారిని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. స్వామి గరుడాళ్ళ వారు ఏ విధంగా స్వామి వారికి వాహనమయ్యాడు అన్నటువంటి విషయం నా మదిలో కూడా మెదులుతూ ఉంది. కశ్యపుడు వినతికి జన్మించినటువంటి వాడు మన గరుత్మంతుడు. అయితే వినతికి పుట్టాడు కాబట్టి ఈయనకి వైనతేయుడు అన్నటువంటి పేరు కూడా రావటం జరిగింది. ఈయన మనందరికీ తెలిసినటువంటి విషయమే, మహావిష్ణువుకి వాహనమయ్యాడు, అలానే ధ్వజంగా కూడా ఉన్నటువంటి వాడు గరుత్మంతుడు. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వాడు గరుత్మంతుడు. పూర్వం వాళ్ళ తల్లిని దాస్య విముక్తురాలుని చేయటానికి దేవేంద్ర లోకానికి వెళ్ళాడు. దేవేంద్రుని ఓడించి అక్కడ ఉన్నటువంటి అమృత బాణాన్ని చేజిక్కించుకొని ఆయన అమృత బాణంతో వస్తున్నాడట. అమృత బాణంతో వచ్చినప్పుడు ఒక దిక్కు నుంచి ఆయనకి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు, గరుత్మంత అని ప్రేమగా ఎవరు ఆయన పిలుస్తున్నట్లు వినిపించిందట. ఆయన ఒకసారి ఆ దిక్కు వైపుకు చూశాడు. ఆ దిక్కు వైపు చూసినప్పుడు ఎవరో కనపడలేదు, నీకు ఒక వరాన్ని కూడా ఇస్తున్నాను అన్నటువంటి మాటలు వినిపించినాయట. అయినా కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. అయితే ఎవరో ప్రేమగా పిలిచారు, నీకు ఒక వరాన్ని కూడా ఇస్తున్నాను అంటున్నారు కాబట్టి ఆ దిక్కుకు ఒకసారి నమస్కారం చేసి ఆయన ఆశ్రమానికి వచ్చి వారి తండ్రి గారైనటువంటి కశ్యపుడికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరో నన్ను ప్రేమపూర్వకంగా పిలిచారు, నీకు ఒక వరాన్ని కూడా ప్రసాదిస్తున్నాను అన్నారు, అక్కడైతే నాకు ఎవరూ కనిపించలేదు అన్నప్పుడు ఆ కశ్యపుడు ఆయన దూరదృష్టితోటి చూసి, బా నువ్వు ఎంతటి అదృష్టవంతుడివి పుత్ర, నిన్ను సాక్షాత్తు పలకరించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే, ఎందరో తపస్సు చేసినా సరే దొరకనటువంటి స్వామి నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీకు వరాన్ని ప్రసాదిస్తున్నానన్నాడు, ఎంత అదృష్టవంతుడివి. అయితే నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది, నువ్వు భద్రికాశ్రమానికి వెళ్ళి మహావిష్ణువు గురించి తపస్సు చేయి. ఆయన మాటలైతే నీకు అశరీరవాణిగా వినిపించినాయి, ఇప్పుడు శరీరాకృతితో స్వామివారి దర్శనం నీకు లభించాలంటే భద్రికాశ్రమానికి వెళ్ళి స్వామివారి గురించి నువ్వు తపస్సును చేయి, స్వామివారు ప్రత్యక్షమవుతాడన్నాడు. అలానే గరుడాళ్ళ వారు గారు అక్కడికి వెళ్ళటం, స్వామివారి మహావిష్ణువు గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. తపస్సు ఫలించి స్వామివారు శంఖచక్ర గదాధరుడై ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై గరుత్మంత నువ్వు నాతో రా అని అన్నాడు. అలాగే స్వామి అన్నాడు. స్వామివారు మహావిష్ణువు ముందు వెళుతూ ఉన్నాడు, వెనుక ఈ గరుత్మంతుడు ఆయన్ని అనుసరిస్తూ వెళుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మహాజ్వాలలతోటి పెద్ద అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. స్వామివారు ఆ అగ్నిలో వెళుతూ ఉన్నాడు మహావిష్ణువు. ఈయన అగ్ని దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఆగిపోయి అగ్ని జ్వాలలో ఎలా వెళ్ళాలి అన్నటువంటి అనుమానం కలిగి, మనకెందుకు స్వామివారు మనల్ని అనుసరించమన్నాడు కదా, ఆయన అనుసరిస్తే ఆయనే చూసుకుంటాడులే అని ఆయన అనుసరించాడు. అగ్ని జ్వాలలు కూడా ఏమీ చేయలేకపోయినాయి. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత గాఢాంధకారం అలుముకుంది. ఈ గాఢాంధకారం అలుముకుంటే స్వామివారు కనిపించలేదు, మార్గం కల్పించలేదు. అప్పుడు స్వామివారిని గురించి ప్రార్థించాడు. ఎప్పుడైతే స్వామివారి గురించి ప్రార్థించాడో ఆ గాఢాంధకారంలో స్వామివారు ఒక దివ్యమైనటువంటి తేజస్సుతోటి మళ్ళీ ఈయనకి కనిపించాడు. కనిపించిన తర్వాత ఇక వెళదావరా అన్నాడు. అలా స్వామివారు ముందు నడుస్తున్నారు, వెనక గరుత్మంతుడు నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అందమైనటువంటి సరస్సు కనిపించింది. ఆ అందమైనటువంటి సరస్సులో స్వామివారు దిగి జలకాలు ఆడుతున్నాడు. ఈ జలకాలు ఆడుతూ స్వామివారు అదృశ్యమైపోయాడు.
మరి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే స్వామివారి యొక్క సంకీర్తనతోటి స్వామివారిని కీర్తించాడు. మళ్ళీ స్వామివారు ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు నీకేం కావాలో కోరుకో అన్నట్లుగా స్వామివారు ఆశీర్వదించాడు. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఒక్కసారి అటు ఇటు చూసుకున్నాడు. చూసుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళలేదో ఆ బదరికాశ్రమంలోనే ఉన్నాడు. ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో అక్కడే ఉన్నాడు. ఇదంతా కూడా శ్రీహరి పెట్టినటువంటి ఒక పరీక్షలాగా ఆయనకు అర్థమైంది. ఎందుకంటే నన్ను అనుసరించి రా అన్నాడు. కాబట్టి ఆయన అనుసరించి వెళ్ళేటప్పుడు అగ్నిగోళాలు వచ్చినాయి. అగ్నిగోళాలు వచ్చినా సరే నాకు భగవంతుడే దిక్కు అన్నటువంటివి దీనితోటి భగవంతుడి మీద విశ్వాసాన్ని చూపించి ఆ అగ్నిగోళంలో నుంచి వెళ్ళాడు. అలానే గాఢాంధకారం అలుముకుంది. ఆ గాఢాంధకారంలో కూడా నాకు శ్రీహరి దిక్కు అని వెళ్ళాడు. అటువంటి విశ్వాసాన్ని చూపించినటువంటి వాడు గరుత్మంతుడు. కాబట్టి ఆయన ఏదైతే నీకు వరాన్ని ఇస్తానన్నాడో నువ్వు ఈ రోజు నుంచి నాకు వాహనంగా ఉండు అన్నటువంటి వరాన్ని గరుత్మంతుడికి ఇవ్వటం జరిగింది. నా ధ్వజానికి విజయ చిహ్నంగా కూడా నువ్వు ఉండు అని ఆ గరుత్మంతుడికి ఆ విధంగా అనుగ్రహించడం జరిగింది. అందుకనే మనం గరుడు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి, ఆ గరుత్మంతుడు అంటే ఇష్టం కాబట్టి ఈ సుప్రభాత శ్లోకంలో గోవింద గరుడ ధ్వజ అన్నటువంటి రెండు నామాలతో కూడా స్వామివారిని మేల్కొల్పుతున్నట్లు మనకు తెలుస్తుంది. ధ్వజం అనంటే విజయానికి సంకేతం. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కూడా అర్జునుడికి ఆ రథం మీద ఆంజనేయ స్వామివారు ధ్వజంగా ఉండి మహాభారతంలో పాండవుల విజయానికి ఆంజనేయ స్వామివారు సహకరించాడు. అది విజయ ధ్వజం. కాబట్టి అదేవిధంగా స్వామివారికి జరిగేటటువంటి పవిత్రోత్సవాల్లో కానీ, స్వామివారికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో కానీ ధ్వజారోహణ అన్నటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ ధ్వజారోహణలో గరుడ పటాన్ని అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఎగురవేసి ఈ ఉత్సవాలను కూడా ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ ఉత్సవాలు విజయంగా జరగాలంటే గరుత్మంతుడి యొక్క ఆజ్ఞతోటి, గరుత్మంతుడి యొక్క ఆశీస్సులతోటి అవన్నీ నిరంతరం కూడా విజయంగా జరుగుతాయి అన్నటువంటి ఉద్దేశంతో గరుడ పతాకాన్ని కూడా ధ్వజారోహణంలో ఎగురవేయటం జరుగుతుంది. స్వామివారి నిద్ర మేల్కొల్పిన తర్వాత స్వామివారు మేల్కొన్నాడు. మేల్కొన్న తర్వాత స్వామివారిని, స్వామి నువ్వు నిద్ర లేచావు, ఇక నీ కార్యక్రమాలకు భక్తుల్ని దీవించడానికి నువ్వు ఉంటావు. మేము కూడా సాధారణమైనటువంటి మానవులు, మేము జీవన సమరానికి వెళ్ళాలి. కాబట్టి మేము జీవన సమరానికి వెళ్ళేటప్పుడు మాకు కూడా విజయాలు లభించాలంటే మేము ఈ సమరానికి, జీవన సమరానికి వెళ్తున్నాం, మాకు కూడా విజయ గీతిగా లభించాలంటే ఈ గరుడ ధ్వజంలాగా ఆ గరుడిని కూడా మా వెంట ఉంచు, మా పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయి, మాకు విజయాలని సిద్ధింపచేయి అన్నటువంటి దీనితోటి గరుడ ధ్వజ అని స్వామివారిని మేల్కొల్పేటప్పుడు ఆ గరుడు గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత. స్వామి నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిని నీ హృదయంలో పెట్టుకున్నటువంటి వాడివి. కాబట్టి మా కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి కోనేటి రాయుడు నువ్వు. కాబట్టి మా కోరికలు ఏవైనా ఉన్నట్లయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు అమ్మతోటి చెప్పి మా కోరికలను కూడా తీర్చు స్వామి అని ఆయన్ని లక్ష్మీపతిగా ఆయన భావిస్తూ ఆ విధంగా కూడా లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్నటువంటి స్వామి అని నిద్ర లేపుతూ త్రైలోక్య మంగళం కురు, నువ్వు ఎలాంటి వాడి అంటే మూడు లోకాలకు కూడా మంగళాన్ని ఇచ్చేటటువంటి వాడి, మూడు లోకాలకు కూడా వెలుగులు నింపేటటువంటి వాడివి. మేము సాధారణమైనటువంటి మానవులం, ఈ కలియుగంలో ఉన్నాం, మా జీవితాలలో కూడా వెలుగులు నింపు అని స్వామివారిని మేల్కొల్పుతూ ఒక అద్భుతమైనటువంటి రెండవ శ్లోకాన్ని మనకి అందివ్వటం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాలు అన్నిటి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి రేపు మూడవ శ్లోకంలో ఏ విధంగా స్వామివారిని మేల్కొల్పబోతున్నాం, ఆ మేల్కొల్పు ద్వారా మనకి స్వామివారు ఇచ్చేటటువంటి అనుగ్రహం ఏమిటి, శుభాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని మూడవ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.